ఆధ్వర్యంలో ప్రభుత్వంతో ర్యాలీ తీసి పుల్వామా దాడిలో అమరులైన వీర జవాన్లకు నిర్మల్ శివాజీ చౌక్ లో ఎంఎం డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు కొవ్వొత్తులతో నివాళులర్పించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. యువకుల్లో ఆత్మస్థైర్యం నింపుతూ ఈ ర్యాలీ నిర్వహించడం జరిగిందని అకాడమీ డైరెక్టర్ రాజేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు నరేష్, భూమేష్, హనుమాన్, విశ్వనాథ్, సంకేత్ అధ్యాపకులు పాల్గొన్నారు. భిన్నత్వంలో ఏకత్వంతో కూడుకున్నటువంటి మన భారతదేశంలో 2019 ఫిబ్రవరి 14న జరిగినటువంటి జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలోని మన అవంతిపురలో జరిగినటువంటి దాడులలో భారతదేశానికి చెందినటువంటి ఆర్మీ జవాన్స్ వీరమరణం పొందడం జరిగింది. వీరి యొక్క ఆత్మ శాంతి చేకూరాలని మనం ఈ ర్యాలీ చేపట్టడం జరిగింది. అంతేకాకుండా వారి యొక్క కుటుంబాలను కూడా సానుభూతి తెలియజేస్తూ ఈ ఫిబ్రవరి 14 ఏదైతే ఉందో హిందూ సాంప్రదాయం కాకుండా మన హిందూ సాంప్రదాయంగా కొనసాగుతున్నటువంటి ఈ ఫిబ్రవరి 14 వాలంటీర్స్ డేను హిందూ సాంప్రదాయంగా కొనసాగించకుండా ఇది ఏదైతే ఉందో పుల్వామా దాడికి సంబంధించినటువంటి దినంగా ప్రకటించాలని చెప్పేసి వారి కుటుంబాలందరూ కూడా ప్రగాఢ విశ్వాసాన్ని తెలియజేస్తూ సానుభూతిని తెలియజేస్తూ మా ఎంఎం డిఫెన్స్ అకాడమీ తరఫున